రండి సార్. ఈరోజు లైబ్రరీకి వెళ్ళలేదా? లేదు. ఆ రోజేంటి పెద్ద విభూతి పెట్టుకుని తపస్సు చేస్తూ కూర్చున్నావు? ఆ రోజు అడగాలనుకున్నాను, దేనికోసం తపస్సు చేస్తున్నావా అని. వశీకరించడానికి. ఎవరిని ఎవరిని వశీకరించేసుకోవడానికి? నిన్ను రతి. బుజ్జి ఏమిటి అనేది. అవును, ఏంటి బుజ్జి ఇది? ఎంత చనం ఉంటే మాత్రం ఇలా మితి మీరు ప్రవర్తిస్తావా? ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు నాతో ఆడుకు చెప్తున్నాను. ఎప్పుడు వస్తున్నారంట? వచ్చే వారం వస్తున్నారట. ఉత్తరం చదువుతుంటే అమ్మాయి మొహంలో సంతోషం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. సరే గాని కృష్ణారావు ఎప్పుడు వస్తున్నట్టు రాశాడు ఏమిటి? తారీఖు ఏం రాయలేదు. ఇక్కడ వదులుకి స్కూల్లో లీవ్లు ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఊళ్ళో ఒక్కడు ఉండగలడా ఏంటి? ఓ మిలిటరీ వాళ్ళు చేసుకుంటే ఆ మాధ్యమం అప్పుడు నీకు తెలుస్తుంది. ఇగో నన్ను అడిగితే మాత్రం మిలిటరీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పాపం వాళ్ళు కాపురం చేసేది 2 నెలలే, మిగతా 10 నెలలు ఆ తీపి జ్ఞాపకాలతో గడపాల్సిందే. అందుకే పాప ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయినట్టున్నారు. మా బాగా చెప్పావు. నీకో సంగతి తెలుసా, పూర్వం నేను బర్మాలో ఉండేటప్పుడు నా వయసు ఎంత ఉంటుంది అనుకున్నావు? 26-27 లోపలే ఉంటాయి. అప్పుడు సాయంకాలాలు ఒక చక్కటి ప్యాంటు టీషర్టు వేసుకుని ఈవినింగ్ వాక్కి వెళ్ళేవాడిని. అప్పుడు చూడండి నాకు లేవరు, నీలా ఉండేవాడేం కాదు బక్కవేధవాణి. ఎంతమంది పెళ్లి చేసుకుంటామని వెంటబడేవారో తెలుసా? రాజకుమారి కూడా వచ్చి లైన్లో నుంచున్నట్టు. ఇక చాలు నీ గోళాపమయ్య, అబద్ధాలు పుట్ట. ఎవరో నీ కోసం వెతుకుంటూ వచ్చారు, వెళ్ళి చూడు. ముక్క ముందు చెప్పాలి కదా, నువ్వు చెప్పపోతే నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు సరి వచ్చారో ఏమిటో, పోయిన వారమే రాసి పంపేస్తానన్నాను. ఆలస్యమైపోయింది కర్మ. ఈసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నా.